और लॉजिक्स एसआई गानी पीसी गानी एसएससी सीजीएल गानी सीएचएसएल गानी ऑनलाइन गानी ऑफलाइन गानी वीएमआर लॉजिक्स को पोटी लेदू साटी कारू एडमिशन कोरकु डाउनलोड वीएमआर लॉजिक्स ऐप। हेलो फ्रेंड्स, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 5 మార్చి 2021కి సంబంధించి చూసుకుందాం. చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎవ్వరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. అలాగే జనవరి మంత్కి సంబంధించి ఫిబ్రవరి మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని ఫ్రీగా కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అనేది అవ్వండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అక్కడక్కడ అప్డేట్స్ అయితే లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. వాట్సాప్ బ్యాంకింగ్ను ఏ బ్యాంకు తాజాగా ప్రారంభించింది? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఖేలో ఇండియా వింటర్ జాతీయ క్రీడల్లో అగ్రస్థానంగా నిలిచిన రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతం ఏది అని చూసుకుంటే జమ్మూ కాశ్మీరు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ను నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో చూసుకుంటే అగ్రస్థానం దక్కించుకున్న ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం చూసుకుంటే జమ్మూ కాశ్మీరు. సో జమ్మూ కాశ్మీర్ టోటల్గా చూసుకుంటే 11 బంగారు పథకాలు, 18 రజత పథకాలు, 5 కాంస్య పథకాలతో ఫస్ట్ ప్లేస్ అయితే దక్కించుకోవడం జరిగింది. సో ఇవి ఫిబ్రవరి 26న ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్లోని గుల్మర్గాలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. దీంతో టాప్ ప్లేస్ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ అయితే నిలవడం అయితే జరిగింది ఖేలో ఇండియా వింటర్ నేషనల్ గేమ్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఛాంపియన్స్ మరియు వెటరన్స్ కమిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే మేరీ కోమ్ అయితే నిలవడం జరిగింది. 6 సార్ల ప్రపంచ ఛాంపియన్ అయిన బాక్సర్ మేరీ కోమ్ చూసుకుంటే అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్కి సంబంధించి ఛాంపియన్స్ మరియు వెటరన్స్ కమిటీ చైర్పర్సన్గా అయితే నియమితులయ్యారు. ఆమెకు ప్రజెంట్ ఏజ్ చూసుకుంటే 37 ఇయర్స్. ఆమె మార్చి 3న ఇక్కడ అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్కి సంబంధించి ఇక్కడ డైరెక్టర్స్ అందరూ కలిసి ఆమెకు ఓటు వేసి చైర్పర్సన్గా అయితే ఇక్కడ తీర్మానం అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మున్సిపల్ పనితీరు సూచికలో 2021 ర్యాంకింగ్స్లో అగ్రస్థానం దక్కించుకున్న మున్సిపాలిటీ ఏది అని చూసుకుంటే ఇండోరు. ఇక్కడ మున్సిపాలిటీస్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి సంబంధించి మనకి ఇక్కడ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో ఇందులో ఈ ర్యాంకింగ్స్లో చూసుకుంటే 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్లో ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే ఇండోర్ అయితే దక్కించుకోవడం జరిగింది. దీనిని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం చూసుకుంటే. ఈ ర్యాంకింగ్స్ను మున్సిపాలిటీలకు సంబంధించి వారి జనాభా ఆధారంగా 2 వర్గాలుగా విభజిస్తారు. సో 1 మిలియన్ ప్లస్ అంటే 10 లక్షల జనాభా కన్నా ఎక్కువ జనాభాలో ఉన్న మున్సిపాలిటీలో చూసుకుంటే అగ్రస్థానం అయితే ఇండోర్ దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్లేసు సూరత్తు, అలాగే నెక్స్ట్ ప్లేస్ భోపాల్ అయితే దక్కించుకున్నాయి. ఫస్ట్ ప్లేసు ఇండోరు, నెక్స్ట్ ప్లేస్ సూరత్తు, థర్డ్ ప్లేస్ భోపాల్ అయితే దక్కించుకున్నాయి. 10 లక్షల కన్నా జనాభా తక్కువ ఉండే మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ మున్సిపాలిటీస్లో చూసుకుంటే న్యూఢిల్లీ ఫస్ట్ ప్లేస్ అయితే దక్కించుకోవడం జరిగింది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి తిరుపతి 2nd ప్లేస్లో ఉంది. నెక్స్ట్ గాంధీనగర్ అయితే 3rd ప్లేస్లో అయితే ఉంది. ఏం ర్యాంకింగ్స్ ఇవి? మున్సిపాలిటీస్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020 ర్యాంకింగ్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ విశ్వవిద్యాలయం అగ్రస్థానం దక్కించుకుంది అని చూసుకుంటే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ ప్లేస్ అయితే దక్కించుకోవడం జరిగింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ యొక్క 11వ ఎడిషన్లో మార్చి 4, 2021న ఈ ర్యాంకింగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేటివి. సో దీంట్లో 80 వేర్వేరు ప్రదేశాలను కలుపుకొని టోటల్గా చూసుకుంటే 1000 విశ్వవిద్యాలయాలు అయితే ఉన్నాయి. ఈ జాబితాలో 47 కొత్త విశ్వవిద్యాలయాలు కూడా రీసెంట్గా చేరడం అయితే జరిగింది. ఇందులో టాప్ ప్లేస్ చూసుకుంటే మసాచ్యూసెట్స్, ఓకేనా, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ ప్లేస్ అయితే దక్కించుకోవడం జరిగింది. ఇది ఎక్కడుంది అంటే యునైటెడ్ స్టేట్స్లో అయితే ఉంది. సో మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఇది 9వ సారి ఫస్ట్ ప్లేస్ దక్కించుకోవడము. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చూసుకుంటే 2nd ప్లేస్లో ఇక్కడ నిలవడం జరిగింది. ఇది కూడా యునైటెడ్ స్టేట్స్లోనే అయితే ఉంది. 3rd ప్లేస్ చూసుకుంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అయితే 3rd ప్లేస్లో నిలిచింది. ఓకే, ఇది యునైటెడ్ కింగ్డమ్లో అయితే ఉంది. ఫస్ట్ ప్లేస్ మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ, 2nd ప్లేసు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, 3rd ప్లేసు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఓకేనా, దేంట్లో క్యూఎస్ వరల్డ్ यूनिवर्सिटी रैंकिंग्स लो. ओके नेक्स्ट क्वेश्चन स्टारशिप प्रोटोटाइप रॉकेट SN-10 ను ఏ అంతరిక్ష సంస్థ విజయవంతంగా పరీక్షించింది అని చూసుకుంటే స్పేస్ ఎక్స్. అమెరికాకి చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్. దీనికి సంబంధించిన ఓనర్ ఎవరు అంటే ఎలన్ మస్క్. మన అందరికీ తెలిసిందే ఎలన్ మస్క్ ప్రజెంట్ ఇక్కడ అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా బిలియనియర్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ ఉన్నారు ఎలన్ మస్క్. ఆయనకి సంబంధించిన స్పేస్ ఎక్స్ చూసుకుంటే 2 సార్లు విఫల ప్రయత్నాల తర్వాత దాని స్టార్ షిప్ प्रोटोटाइप रॉकेट SN-10 విజయవంతంగా పరీక్షించింది. స్పేస్ ఎక్స్ 10,000 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ ప్రోటోటైప్ ను ప్రయోగించి తిరిగి భూమిపైకి అయితే తీసుకురావడం జరిగింది. అయితే ల్యాండింగ్ అయిన 6 నిమిషాల తర్వాత రాకెట్ అయితే పేలిపోవడం అయితే జరిగింది. కానీ ఈ పరీక్ష ప్రయోగం విజయవంతమైందని చెప్పి ఇక్కడ భావించవచ్చు. ఎందుకు అంటే లక్ష్యం రాకెట్ అడ్డంగా ఉన్నప్పుడు భూమిపైకు పడిపోతున్నప్పుడు దానిని నియంత్రించడానికి ఇక్కడ ప్లాప్లు ఎలా పనిచేస్తాయనే మాత్రమే వీళ్ళు ఇక్కడ ముఖ్యంగా పరీక్షించారు. అవి అయితే సక్సెస్ఫుల్ అయ్యాయి. అందుకని చెప్పి వీళ్ళు దీన్ని సక్సెస్ఫుల్గా ప్రకటించడం అయితే జరిగింది. స్టార్ షిప్ ప్రోటోటైప్ రాకెట్ను ఇక్కడ SN-10ను స్పేస్ ఎక్స్ చూసుకుంటే విజయవంతంగా పరీక్షించినట్లు ఇక్కడమైతే మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో 6 బంతులకు 6 సిక్స్లు కొట్టిన 3వ ఆటగాడిగా ఎవరు రికార్డుల్లో ఎక్కారు అని చూసుకుంటే కీరన్ పొలార్డ్. వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ చూసుకుంటే ఒకే ఓవర్లో 6 సిక్స్లు అయితే కొట్టడం జరిగింది. ఈ వెస్టిండీస్ ఆటగాడు 3 మ్యాచ్ల T20 సిరీస్ యొక్క మొదటి ఆటలో చూసుకుంటే శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో ఇక్కడ మ్యాచ్ అయితే విజయం సాధించడం జరిగింది. సో ఈ T20 మ్యాచ్లో 6 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా పోలార్డ్ భారత మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్తో అయితే చేరడం జరిగింది. అంతర్జాతీయంగా ఫస్ట్ టైం 6 బంతులకు 6 సిక్స్లు కొట్టింది హర్షల్ గిబ్స్. తర్వాత మన భారతదేశ యువరాజ్ సింగ్. థర్డ్ ప్లేస్లో కీరన్ పొలార్డ్ అయితే నిలవడం అయితే జరిగింది. థర్డ్ ప్లేస్లో ఆయన ఇక్కడ హిస్టరీలోకి అయితే ఎక్కడం అయితే జరిగింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశానికి మన భారతీయ ఎర్ర బియ్యాన్ని ఎగుమతి చేయనున్నారు అంటే అమెరికాకు. మన భారతీయ ఎర్ర బియ్యం యొక్క మొదటి సరుకును 2021 మార్చి 4న చూసుకుంటే అమెరికాకు అయితే ఇక్కడ విమానాన్ని ఫ్లాగ్ అయితే చేయడం జరిగింది. ఇది భారతదేశం యొక్క బియ్యం ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుతుంది. బియ్యం ఎగుమతిని చేసిన ప్రముఖ బియ్య ఎగుమతిదారు చూసుకుంటే ఎల్టీ ఫుడ్స్. సో మన భారతీయ ఎర్ర బియ్యాన్ని అమెరికాకు అయితే మొదటిసారిగా ఇక్కడ ఎగుమతి అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాలుగా ఏవి నిలిచాయి అని చూసుకుంటే బెంగళూరు, సిమ్లా. గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో 2020లో చూసుకుంటే 20 ర్యాంకింగ్స్లో బెంగళూరు మరియు సిమ్లా చూసుకుంటే భారతదేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరాలుగా అయితే నిలిచాయి. 1 మిలియన్+ జనాభా నగరాల్లో చూసుకుంటే బెంగళూరు, 1 మిలియన్ కన్నా తక్కువ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, సో దానికన్నా తక్కువ జనాభాలో చూసుకుంటే సిమ్లా అయితే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ CSIR ఫ్లోరికల్చర్ మిషన్ను ఎవరు ప్రారంభించారు అంటే మంత్రి హర్షవర్ధన్. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ 2021 మార్చి 4న న్యూఢిల్లీలో వర్చువల్ మోడ్లో CSIR ఫ్లోరికల్చర్ మిషన్ను ప్రారంభించారు. ప్రతి ప్రయోగశాలలో అందుబాటులో ఉన్న భూమిని మోడల్గా ఏర్పాటు చేయమని దేశవ్యాప్తంగా ఈ CSIR సంబంధించిన ప్రయోగశాలను శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి ముఖ్యంగా ఈ CSIR ఫ్లోరికల్చర్ మిషన్ను ఇక్కడ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు ప్రారంభించడం అయితే జరిగింది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకున్నాము. దానికంటే ముందుగా జనవరిగా ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్ PDFs అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఖేలో ఇండియా వింటర్ జాతీయ క్రీడల్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే జమ్మూ కాశ్మీరు. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఛాంపియన్స్ మరియు వెటరన్స్ కమిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే మేరీ కోమ్. మున్సిపల్ పనితీరు సూచిక 2021 ర్యాంకింగ్స్లో అగ్రస్థానం దక్కించుకున్న మున్సిపాలిటీ ఏది అంటే ఇండోరు. QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ విశ్వవిద్యాలయం అగ్రస్థానం దక్కించుకుందంటే మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. స్టార్ షిప్ ప్రోటోటైప్ రాకెట్ NS-10ను ఏ అంతరిక్ష సంస్థ విజయవంతంగా పరీక్షించిందంటే స్పేస్ ఎక్స్. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో 6 బంతులకు 6 సిక్స్లు కొట్టిన 3వ ఆటగాడిగా ఎవరు రికార్డులో ఎక్కారంటే పోలార్డ్. ఏ దేశానికి మన భారతీయ ఎర్ర బియ్యాన్ని ఎగుమతి చేశారంటే అమెరికా. భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాలుగా ఏవి నిలిచాయంటే బెంగళూరు, సిమ్లా. సిఎస్ఐఆర్ ఫ్లోరికల్చర్ మిషన్ను ఎవరు ప్రారంభించారంటే మంత్రి హర్షవర్ధన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.